हाय हेलो अंडी मन वैलेंटाइन्स डे और बर्थडे की कलर पेपर्स तो 2 मिनट्स ग्रीटिंग कार्ड ఎలా చేయాలో చూసేద్దామండి। ఫస్ట్ వేస్ట్ పేపర్ ఏదైనా తీసుకొని దాని మీద హార్ట్ షేప్ గీసుకోవాలండి। చూడండి నేను జస్ట్ మనం ఒక వన్ సైడ్ హార్ట్ షేప్ గీసుకున్నా చాలు ఇలాగా। సో దాన్ని ఎందుకంటే దాన్ని మనం ఓపెన్ చేస్తే అది ఎలాగూ టూ సైడ్స్ వచ్చేస్తది కాబట్టి సో కలర్ పేపర్ని కూడా మనం ఫోల్డ్ చేసుకున్నాము। ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్న కలర్ పేపర్ మీద హార్ట్ సింబల్ షేప్ని పెట్టి జస్ట్ దాని మీద కూడా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి। అయితే అబ్జర్వ్ చేయండి నేను కింద ఉన్న కలర్ పేపర్ పింక్ కలర్ది ఇలా గీస్తున్నాం కదా, టాప్ లో కట్ చేయకూడదండి। ఇలా మనకి ఓపెన్ చేసేలాగా ఉండాలి। మనం కట్ చేసేటప్పుడు ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి। ఇప్పుడు వైట్ షీట్ మీద ఆల్రెడీ డ్రా చేసిన హార్ట్ సింబల్ షేప్లో ఇంకొక 1 ఇంచ్ కిందకి డ్రా చేసుకోవాలి, గీసుకొని దాన్ని మళ్ళీ కట్ చేసుకుందాము। సో కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అదే లవ్ సింబల్ కట్ చేసుకున్న చిన్న లవ్ సింబల్ని ఈ గ్రీన్ కలర్ పేపర్ మీద షేప్ గీసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ సేమ్ వైట్ పేపర్ తీసుకొని దానిలో ఇంకొక 1/2 ఇంచ్ లోపలికి హార్ట్ షేప్ గీసుకోవాలి, గీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి। సో ఇప్పుడు మళ్ళీ ఆ షేప్ని ఇంకొక కలర్ షీట్ మీద పెట్టుకొని డ్రా చేసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలి। చూడండి ఇప్పుడు మనకి టోటల్గా 3 సింబల్స్ రెడీ అయినాయి కదా। ఇలా పింక్ వచ్చేసి మాత్రం ఇలా ఓపెన్గా ఉండాలండి। సో సెకండ్ గ్రీన్ అలానే థర్డ్ లైట్ పింక్। సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గ్రీన్ కలర్ లవ్ సింబల్ షేప్ మీద ఫేవ్ స్టిక్ పూసుకొని ఇలా పింక్ కలర్ షీట్ మీద అటాచ్ చేయాలండి పైన। సేమ్ అలానే మళ్ళీ ఈ లైట్ పింక్ కూడా ఫేవ్ స్టిక్ పూసి ఇలా అటాచ్ చేయాలి। చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి చూడటానికి గ్రీటింగ్ కార్డ్ అనేది। చక్కగా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు గ్రీటింగ్ కార్డ్ లాగా, క్లోజ్ చేస్తే మనకు చక్కగా 3 సింబల్స్ డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి। సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి లోపల కూడా ఒక గ్రీన్ కలర్ లవ్ సింబల్ షేప్ని అటాచ్ చేసాము। ఒక లీఫ్ అండ్ స్టెమ్ రెడీ చేస్తున్నాం ఇప్పుడు। సో స్టెమ్ కోసం అని ఏదైనా వేస్ట్ పేపర్ తీసుకొని ఇలా చిన్న స్టిక్ తీసుకొని రోల్ చేసుకొని లాస్ట్కి ఇలా ఫేవ్ స్టిక్ పూసుకొని అటాచ్ చేయాలి। చూడండి స్టెమ్ రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం లీఫ్ షేప్ గీసుకుందామండి। సో లీఫ్ షేప్ గీసుకోవాలి, ఇలాగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి। సో ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను, జస్ట్ పేపర్ని ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా 2 లీవ్స్ వచ్చేస్తాయండి। 2 లీవ్స్ చాలు। ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న లీఫ్ మరియు అలానే రోల్ చేసి పెట్టుకున్న స్టెమ్కి గ్రీన్ అండ్ వైట్ కలర్ పెయింట్ని మిక్స్ చేసి పెయింట్ వేద్దామండి। నేను ఇలాగ ఆల్రెడీ స్టెమ్కి ప్లస్ లీవ్స్కి పెయింట్ వేసి ఆల్రెడీ స్టెమ్కి లీఫ్ అటాచ్ చేసి పెట్టి ఉన్నానండి। సో ఇప్పుడు మనం స్టెమ్కి ఫెవిస్టిక్ పూసి ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా గ్రీటింగ్ కార్డ్, దానికి ఈ స్టెమ్ని అటాచ్ చేసేటమే। గ్రీటింగ్ కార్డ్ లాగా ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది। చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో। సో ఇప్పుడు మనం ఆల్రెడీ లోపల ఒక గ్రీన్ కలర్ అటాచ్ చేసి ఉన్నాం కదా, దాని మీద మనకు నచ్చిన కొటేషన్స్ మనం రాసుకొని ఇవ్వచ్చండి ఎవరికైనా। ఇది గ్రీటింగ్ కార్డ్ లాగా ఎనీథింగ్ మన ఒపీనియన్ ఏదైనా దీని మీద రాసుకొని ఇవ్వచ్చు। చూసారండి ఎంతో సింపుల్గా జస్ట్ 2 మినిట్స్లో మనకి గ్రీటింగ్ కార్డ్ రెడీ అయిపోయింది। Hope you like this video. Thank you so much for watching.